చూసారా బావగారు, నీలాంబరికి హరి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఓకే ఓకే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, హరిని టెన్షన్ పెట్టొద్దు. ఆల్ గో అవే, గో అవే. అబ్బా, పొరపాటున బుద్ధి తక్కువై నాతో పాటు ఒక వారం అమెరికా తీసుకెళ్లాను బావా. అప్పటి నుంచి మొదలైంది ఈ ఇంగ్లీష్ టార్చర్. ఏంటండి మరేను, మీరు కూడా అలా అంటే ఎలా? ఆల్ గో 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 అవే. నువ్వు పారిపోయావని తెలిసి నిన్నే తలుచుకుని ఏడ్చి ఏడ్చి ఇలా చూడు, 23వ టవల్ కూడా ఎలా తడిచిపోయిందో. నేను ఫైనల్ గా చెప్తున్నాను, నాకు కాబోయే కోడలు నీలాంబరే. నువ్వెన్నిసార్లు పారిపోయినా వీళ్ళని నొదలర్రా, ఈసారి నువ్వు పారిపోయినప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళు, కాస్త బరువన్న తగ్గుతుంది. ఏంటి, నిజంగానే పారిపోయావా లేదా నా మీద మోజు పడి నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసావా? దానికన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్. నాకేదో డౌట్ గా ఉందిరా, ప్రతిసారి పారిపోతావు కానీ దొరికిపోతావు. నా ఆర్మ్స్ కి, నా ఫిగర్ కి, ఏ ఆర్నాల్డ్ ఈ మైక్ టైసన్ దొరకాలని రోజు కలలు కంటున్నాను. నా జీవితాన్ని నాశనం చేయకరా ప్లీజ్. ఆ ముక్కేదో నువ్వే చెప్పి చావచ్చుగా, ఎప్పుడు ఏడుస్తూ మంచి అమ్మాయిలా సీన్ క్రియేట్ చేసే బదులు. నాకెందుకు చెడ్డ పేరు, అదేదో నువ్వే చెప్పు. ఇదెక్కడ న్యాయమే? చెడు, నీకు ధైర్యం ఉంటే చెప్పు లేదా ఇక్కడ నుంచి పారిపో. ఎంత వేగంగా పారిపోయినా ఊరు ఊరంతా వచ్చి పట్టుకుంటున్నారే. ఓకే, చెప్పకుండా పారిపోతేనేగా ప్రాబ్లం, చెప్పి వెళ్తే? చెప్తే వదులుతారా ఏంటి? అది కాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఇదిగో జీవితంలో నాకు లక్ష్యం ఉంది, అది నెరవేరకుండా నేను పెళ్లి చేసుకోను అని ఏదో ఒక స్టోరీ చెప్పి వెళ్ళిపో. అలాంటి ఏ లక్ష్యం నాకు లేదే. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఉద్యోగమే కదా కావాల్సింది బావా, వాడికి మీ పార్టీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పుడు ఏం చేద్దాం? అంతే. అయ్యో నాన్న, అంత మాట అనకండి, కన్న కొడుకుని ఇలాగా అవమానించేది నా లక్ష్యానికి ఒక విలువ లేదా? ఏంటా నువ్వు మళ్ళీ ప్లాన్ చేస్తున్నావా? ఫైనల్లీ వాట్ డు యు వాంట్? నేను హైదరాబాద్ వెళ్ళి కష్టపడి ఉద్యోగం సంపాదించి మొదటి నెల జీతం చేతికి రాగానే నేను ప్రయోజకుడిని అవుతాను, అప్పుడే మా పెళ్లి చేయండి. కరెక్ట్ చెప్పానా? నీ మొగుడు ఉద్యోగం చేయాలి అంతేగా. తమ్ముడు అల్లుడు హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయి, మొదటి నెల జీతం రాగానే పెళ్లి. నవ్వమ్మా, ఇంకేంటి నవ్వు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి అల్లుడు గారికి. బెస్ట్ ఆఫ్ లక్, ఉద్యోగం గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఓకే కదా? రే సీనుగా, త్వరగా రారా. శతమానం భవతి శతాయు పురుషస్య. స్వామి, మొదటిసారి నీ గుడికి వచ్చి కోరుకుంటున్నాను, నువ్వు నిజంగా పవర్ఫుల్ దేవుడు అయితే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉద్యోగం రాకుండా స్వామి. బాబు, పొరపాటు, తప్పుగా కోరుకుంటున్నావు. లేదు పంతులు గారు, నేను కరెక్ట్ గానే కోరుకుంటున్నాను, నాకు నిజంగానే ఉద్యోగం రాకూడదు. ఆహా, ఇన్నేళ్ల నా పూజారి జీవితంలో ఇలా కోరుకున్న అబ్బాయిని నిన్నే చూస్తున్నాను. సెల్ ఫోన్ నాట్ అలౌడ్, సారీ, బయటికి వెళ్ళి మాట్లాడండి. హలో నీలాంబరి, నువ్వు అస్తమానం ఫోన్ చేయకే. ఇది ప్రసాదం కాదు, బొట్టు. ఒకే ఒక అమ్మాయి నువ్వే. బాయ్ ఫ్రెండ్స్.